ప్రారంభించింది. ఇందులో రెండు మూడు ముఖ్యమైన ఉద్దేశాలు మేము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాము. అది ఒకటి, చాలా సందర్భాలలో జరుగుతున్నది ఏంటంటే మనం విత్తనాలు బయట కొనుక్కోవటం వలన మార్కెట్లో ఏ రకాలు దొరుకుతాయో అదే రకాలు వేసుకుంటున్నాం. ఆ రకాలు మన పొలానికి అనుకూలమైనవా కాదా అనేదానికంటే ఏవి దొరుకుతున్నాయో అదే వేసుకుంటున్నాం. దాంతో మేము ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో చూస్తుంది ఏంటంటే కొన్ని విత్తనాలు కొన్ని పంటలలోనే విత్తనాలు మార్కెట్లో దొరుకుతాయి, చాలా పంటలలో విత్తనాలు మార్కెట్లో దొరకవు, అమ్ముడు పోవు. అదే అసలు మార్కెట్లో మనకి మూడు నాలుగు పంటల విత్తనాలే దొరుకుతాయి, మిగతా విత్తనాలు ఏం దొరకవు. ఎప్పుడైతే మార్కెట్లో విత్తనాలు దొరకవు అసలు పంటలు వేయటం మానేసినాం. చాలా సందర్భాలలో మొత్తము మనం వేసుకునే పంటలు కూడా మార్కెట్లో ఏ విత్తనాలు దొరికితే ఆ రకాలే వేసుకోవటం ఉంది. దాంతో ఏమైందంటే పంటలలో వైవిధ్యత తగ్గిపోయింది. ఇప్పుడు మనం మొత్తం తెలంగాణ రాష్ట్రం తీసుకున్నాం అనుకుంటే పత్తి వరి దాదాపు 90% భూమి, మనం ఊరంతా చూసినామనుకుంటే 90% పత్తి వరి ఉంటుంది, మిగతా ఏమి ఉండవు. ఆ వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే మనం విత్తనాలు ఏమి ఉంచుకోవట్లేదు, మార్కెట్లోకి వెళ్తే విత్తనాలు దొరకవు. నువ్వులు వేద్దాం అనుకున్నాం అనుకోండి, మనం నువ్వులు దొరకవు. కాబట్టి దానికంటే పత్తి వేసుకుందాము లేకపోతే వరి వేసుకుందాము లాంటిది అవుతుంది. ఇది ఒక మేజర్ ప్రాబ్లం. అంటే మన పంటలు ఏ పంటలు వేసుకోవాలి అన్నది కూడా మార్కెట్లో ఏ విత్తనాలు దొరుకుతాయి అనే దాని మీద ఆధారపడి చేయడం, ఇది ఒక మేజర్ ఇష్యూ అయింది. రెండవ సమస్య ఏమైందంటే ఆ పంటలో కూడా రకాలు ఏ దొరికితే అదే వేసుకోవటం అయింది. ఇప్పుడు పత్తిలో కానీ వరిలో కానీ చాలా రకాలు ఉండొచ్చు, కానీ మనకి ఏ రకాలు దొరికితే అవి వేసుకోవటం. ఈ రెండు కారణాల వల్ల పంటలు పంట రకాలలో కొన్ని పంటలకు కొన్ని రకాలకు పరిమితం అవడం జరుగుతుంది. అయితే రైతుల పరంగా మనం ఆలోచిస్తే ఇందాక పెద్ద ఏం చెప్పారు ఏమన్నారన్నా వ్యవసాయం లాభసాటిగా ఉండాలి. రైతులుగా ఆలోచిస్తే మనం ఏ పంట వేసుకోవాలి అనేది మనం పంట లాభసాటి గురించి ఆలోచిస్తాం. విత్తనాల కంపెనీల వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, ఏ విత్తనం అమ్మాలి అన్నది చూసుకుంటే నాకు ఏ విత్తనం ఎక్కువ అమ్ముడుపోతుంది, ఎక్కువ మందికి ఏ విత్తనం అమ్మగలుగుతాము అన్నది చూస్తారు. కానీ మహబూబ్నగర్ జిల్లాలో ఈ ప్రాంతం వాళ్ళకి ఈ విత్తనం మంచిది, లేకపోతే కృష్ణా జిల్లాలో ఆ ప్రాంతం వాళ్ళకి ఆ విత్తనం మంచిది అట్లా ఆలోచించారు కదా. ఇప్పుడు మీ భూములు వేరు, కృష్ణా జిల్లా భూములు వేరు, మహబూబ్నగర్లోనే ఇంకో మీ ప్రాంతం వేరు, నాగర్ కర్నూలు ప్రాంతం వేరు, ఈ రెండింటికి ఒకే రకమైన విత్తనం పనికిరాదు అనుకోండి. కానీ వాళ్ళు అట్లా ఆలోచించి ఈ ప్రాంతానికి ఈ విత్తనం, ఈ ప్రాంతానికి ఈ విత్తనం, ఆ ప్రాంతానికి ఆ విత్తనం అని చూడటం, ఒకే విత్తనం ఎక్కువ మందికి ఏది అమ్మగలుగుతాము అన్నది చూడదు. దాంతో ఏమవుతుందంటే రెండు మూడు రకాలే పండించడానికి అలవాటు. రెండో సమస్య ఏంటంటే ఈ మొత్తం దాంట్లో మేము చూసింది ఒక ఎకరంలో విత్తనాలు పండిస్తే ఎన్ని ఎకరాలకు విత్తనాలు వాడతాము అన్నది చూసినాము. వరిలో ఒక ఎకరంలో విత్తనాలు పండిస్తే దాదాపు 80 ఎకరాల వరకు పండించవచ్చు. వేరుశనగలో విత్తనాలు పండిస్తే ఎన్ని ఎకరాలకు వాడతారు, ఒక ఎకరంలో వచ్చిన వేరుశనగ ఎన్ని ఎకరాలకు సరిపోతుంది, 8-9 ఎకరాలు సరిపోతుంది. అదే వంకాయలు ఉన్నాయనుకోండి, వంకాయలు టమాటాలు ఉన్నాయి, ఒక ఎకరంలో పండింది అనుకుంటే కదా మీరు 100,000 ఎకరాలలో విత్తనాలు సప్లై చేయచ్చు. సో సీడ్ మల్టిప్లికేషన్ రేషియో అంటే మనం కొంత విత్తనోత్పత్తి చేసి ఎక్కువ మందికి అమ్మగలిగింది. సో విత్తన కంపెనీల వాళ్ళు ఎప్పుడు కూడా కొన్ని రకాల పంటలు తక్కువ పండించి ఎక్కువ మందికి అమ్మగలిగేది, ఎక్కువ మంది కొనుక్కోగలిగిన రకాలు అలాంటి వాటికి వెళుతుంది. అంటే హై వాల్యూమ్ లో వాల్యూ అంటాము. అంటే విత్తనాలు ఏమో ఎకరానికి 40 కిలోలు పడతాయి, వేరుశనగ తీసుకున్నాం అనుకోండి ఎకరానికి 40 కిలోలు పడతాయి, కిలో ధర 100 రూపాయలు. మీరు టమాటా వంగ తీసుకున్నారనుకోండి ఎకరానికి 200 గ్రాములే పడతాయి, 3000 ఉంటుంది. సో విత్తనాలు తక్కువ ధర ఎక్కువ ఉండే వాటి మీద వాళ్ళు ఎక్కువ దృష్టి పెట్టారు, ప్రతిసారి మళ్ళీ కొనుక్కోగలిగింది ఎక్కువ మంది వాళ్ళే. అంటే క్రైటీరియా చూడండి, మనం చూసుకునేది మన భూమికి సరిపడా తక్కువ నీళ్లు తక్కువ ఎరువులతో పండే విత్తనాల మొక్కల కోసం మనం చూసుకోవాలి. కంపెనీలో చూసినప్పుడు ఏమైతుందంటే ఎక్కువ మందికి ఇవ్వగలిగేది తక్కువ భూమిలో పండిస్తే తక్కువ విత్తనాలు ఎక్కువ ధరకు కొనుక్కోగలిగిన విత్తనాలు. ఇప్పుడు ఉదాహరణకి మీరు పత్తి తీసుకున్నారనుకోండి ఎకరానికి 450 గ్రాములు కావాలి, వరి తీసుకున్నాం అనుకోండి ఎంత కావాలి ఎకరానికి 25 కిలోలు, అదే వేరుశనగ తీసుకున్నాం అనుకోండి ఎంత కావాలి 50 కిలోలు. సో ఇది పెరుగుతున్న కొద్దీ ఆ విత్తనాలు అమ్మడానికి ఎవరు సిద్ధంగా ఉంటుంది. ఇప్పుడు నేను 100 మంది రైతులకు అమ్మాలంటే ఇంత రూమ్లో దాచిపెట్టుకోవాలి, 100 మంది రైతులకి వేరుశనగ విత్తనాలు అమ్మాలంటే నాకు ఇంత రూమ్ కావాలి, అదే 100 మంది రైతులకి 100 విత్తనాలు అమ్మాలనుకుంటే ఒక సూట్ కేస్ జరుగుతుంది. దాన్ని బట్టి వాళ్ళ నిర్ణయాలు జరుగుతున్నాయి. సో దాన్ని బట్టి పంటల నిర్ణయాలు కూడా జరుగుతుంటే మనము చాలా ప్రమాదంలో పడతాం.
ఇది ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న సమస్య. రెండో సమస్య ఏంటంటే ఈ విత్తనాలు మనకు పంటలలో విత్తనాలు సెలెక్ట్ చేసేటప్పుడు యూనివర్సిటీలలో కానీ కెమికల్లో కానీ ఏదైతే రీసెర్చ్ జరుగుతుందో దీంట్లో మనకు మాకు చిన్నప్పటి నుంచి కాలేజీలో చదువుకున్న రోజుల నుంచి చెప్పింది ఏంటంటే ఫెర్టిలైజర్ రెస్పాన్సిబిలిటీస్ అంట. అంటే ఎరువు వేస్తే ఎంత దిగుబడి పెరుగుతుంది, ఒక కిలో ఎక్కువ వేస్తే ఇంకో కిలో దిగుబడి పెరుగుతుందా, ఇది ఎక్కువ వేస్తే ఎక్కువ రెస్పాన్సివ్గా ఉంది. సో మనం విత్తనాల రకాన్ని ఎంచుకున్నదంతా కూడా ఏంటంటే ఎక్కువ ఎక్కువ ఎరువు వేస్తే ఎక్కువ ఎక్కువ దిగుబడి వస్తుంది అన్న దాంతో ఎరువులకి ఎలా రెస్పాన్సివ్గా ఉన్నాయన్న రకాలు ఎంచుకుంటూ వస్తున్నాం. అలా ఎంచుకుంటూ రావటం వల్ల ఏమైందంటే ఇప్పుడు మనం ఒకవేళ సేంద్రియ వ్యవసాయానికి మళ్ళుదాము లేకపోతే ఎరువులు తగ్గించుకుందాము అనుకుంటే అవి అటువంటి పరిస్థితులలో సరిగ్గా దిగుబడి రావాలి. ఎక్కువ ఫెర్టిలైజర్ వేస్తేనే పండుతాయి, మామూలుగా ఉన్న పొలాలలో పండుతాయి. ఈ ఫెర్టిలైజర్ రెస్పాన్సివ్ క్రైటీరియా మీద సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాటికి ఎక్కువ ఎక్కువ న్యూట్రియన్స్ కావాల్సి ఉంటుంది. దాంతో ఏమైందంటే ఇప్పుడు మొత్తము భారతదేశం మొత్తం మీద లెక్క తీసుకుందామనుకుంటే 1970లో మనకి ఎప్పుడైతే మనం హరిత విప్లవం అంటామో కొత్త టెక్నాలజీ వచ్చి కొత్త మొక్కలు కొత్త పంటలు పద్ధతులు అన్నీ వచ్చినాయి. ఒక కిలో ఎరువు వేస్తే 13.5 కిలోలు ఇతర దిగుబడి వచ్చేది. వరి తీసుకున్నామనుకుంటే ఒక కిలో ఎరువు వేస్తే 13 కిలోలు దిగుబడి వచ్చేది. ఈరోజు 3 కిలోలు దిగుబడి వస్తుంది, 3 కిలోల దిగుబడి వస్తుంది. ఈ ఫెర్టిలైజర్ రెస్పాన్సివ్నెస్ తగ్గిపోవడానికి కారణం ఏంటి? విత్తనాలలో బలం తగ్గిందా, భూమిలో బలం తగ్గింది? ఏమైంది? భూమిలో మనం ఓన్లీ నత్రజని ఫాస్ఫరస్ పొటాషియం వేస్తున్నాము, మిగిలినవి లేదు. సో భూమిలో బలం తగ్గింది. భూమిలో బలం ఎప్పుడైతే తగ్గిందో మిగిలిన పోషకాలు తీసుకుని బలంగా పెరిగే శక్తి ఈ మొక్కల్లో లేదు. దాంతో ఈరోజు దిగుబడులు బాగా తగ్గిపోవడం అదొక కారణం, ఖర్చు బాగా పెరగటానికి దిగుబడులు తగ్గిపోవడం. సో దాంతో మేము ఒక ప్రయత్నం చేసింది ఏంటంటే ఇదే రకాలు, ఇదే BPT 5204 కావచ్చు, సోనా మసూరి కావచ్చు, లేకపోతే ఏదైనా సరే ఇదే మనకు ఒక 2-3 సంవత్సరాలు సేంద్రీయంగా పండించిన పద్ధతుల్లో విత్తనాలు సెలెక్ట్ చేసుకుంటే దానికి అడాప్ట్ అయినవి మనం విత్తనాలు సెలెక్ట్ చేసుకుంటాం. అదే రకంలో కూడా మనకు తేడా ఉంటుంది. మనం ఒకే రకాన్ని పొలంలో వేసినా సరే మొక్కల మధ్యలో ఏదైతే తేడా ఉంటుందో దాంట్లో నుంచి సెలెక్ట్ చేసుకుని అట్లా కొన్ని సీడ్ ప్రొడక్షన్ సిస్టమ్స్ మేము ప్రారంభించడం జరిగింది. ఇది ఈ మొత్తం కార్యక్రమానికి వెనకాల ఉన్న మొదటి పద్ధతి. రెండోది ఏంటంటే చాలా రకాలు మార్కెట్లో మనకి ఇప్పుడు వరి తీసుకున్నామంటే 2 రకాలు వేస్తారు మొత్తం. మన 5 గ్రామాలలో మనం చూసుకుంటే 2 రకాలు వేస్తున్నారు. భారతదేశంలో 50,000 రకాల పైన వరి రకాలు ఉన్నాయి. రకరకాల ఉపయోగాలు ఉన్నారు. మీ బ్యాగ్లో ఒక పుస్తకం ఉంటుంది, అనేక రకాల వరి రకాలు భారతదేశంలో ఏమేమి ఉన్నాయి అన్నారు. వీటన్నిటికీ కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క ఉపయోగం ఉంటుంది. సో మనము అన్నీ ఒకే కాకుండా రకరకాలు అలాగే మన భూములకు అనుకూలంగా చేయగలిగేది, తర్వాత మనం తీసి వాడుకోవాలనుకుంటే వాడుకోగలిగేది ఇలాంటి విత్తనాలు ఉంటే మంచిది అనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నేను ప్రారంభించడం జరిగింది. దీనికి తోడు మనకు అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని పంటలలో హైబ్రిడ్లు రావటం, అంటే కొన్ని పంటలలో హైబ్రిడ్లు బాగానే మంచి దిగుబడులు వస్తాయి కానీ అన్ని పంటలలో అవసరం లేదు, ఎందుకు ఏమిటి అన్నది కూడా మనం అర్థం చేసుకుంటాం. సో ఈ అన్నిటి మధ్యలో ఈ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత మనం సహకార సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడైతే సహకార సంఘాలు ఏర్పాటు చేయడం జరిగిందో, ఉత్పత్తిదారుల సంఘం అంటారు కదా, ఇలాంటివన్నీ ఏర్పాటు చేయడం జరిగిందో, మేము చాలా గ్రామాలలో లెక్కలు వేస్తున్నాము, మనం ఎంత విత్తనాలు పైకి నుంచి కొనుక్కుంటున్నాము అన్నది లెక్క చేశాం. ప్రతి కోఆపరేటివ్లో కూడా దాదాపు 50-60 లక్షల రూపాయలు విత్తనాలు ప్రతి సంవత్సరం కొనుక్కుంటున్నాం. 60 కోఆపరేటివ్లు ఉన్నాయి మన మధ్యలో. మన మధ్యలోనే దాదాపు 6-7 కోట్ల రూపాయల విత్తనాలు ప్రతి సీజన్కి కొనుక్కుంటున్నాం. ప్రతి సీజన్కి 6-7 కోట్ల రూపాయలు. ఈ విత్తనాలన్నీ కూడా మనం ఎవరితో మార్కెట్ క్రియేట్ చేస్తాం. అలా కాకుండా మన మధ్యలోనే అలాంటి మార్కెట్ ఏమన్నా క్రియేట్ చేసుకోగలుగుతాం. మీరు కొంత వేరే వాళ్ళకి ఉత్పత్తి చేయొచ్చు, మీ కోఆపరేటివ్ పరిధిలోనే కావచ్చు, వేరే కోఆపరేటివ్స్ కావచ్చు, ఇలాంటివి కూడా మనం చేయగలిగితే మనం కొంతమంది రైతుల్ని గుర్తించి వాళ్ళకి విత్తనోత్పత్తి మీద శిక్షణ ఇస్తే వాళ్ళు చేసిన విత్తనాలే మళ్ళీ వేరే వాళ్ళకి ఉంచగలుగుతారు. ఇది ఈ మొత్తం వెనకాల ఉద్దేశం. అయితే ఇది చేస్తున్న క్రమంలో ఇంకొక ముఖ్యమైన విషయం కూడా వచ్చింది ఏంటంటే దాదాపు గత 20-25 సంవత్సరాల నుంచి మనం ట్రెండ్ చూస్తే కూడా వ్యవసాయంలో ఎక్కువ పని ఎక్కువ ఆధారం మహిళలు చేస్తున్నారు పనుల పరంగా తీసుకుంటే. కానీ నిర్ణయాలు తీసుకోవడం కానీ శిక్షణలకు జరిగేసరికి వచ్చేదంతా మగవాళ్ళు వస్తున్నారు. అంటే అక్కడ ఎడికెళ్ళి పనులు చేసేదేమో మహిళలు చేస్తున్నారు,
ట్రైనింగ్ శిక్షణలకు వచ్చేది కానీ లేకపోతే వాళ్ళ సమస్యలు ఏంటి అన్నది తెలుసుకోవటం మీద అయితే మాత్రం మహిళల మీద అసలు దృష్టి లేదు. దానికి తోడు ఏదైనా మెకనైజేషన్ ఉందంటే చిన్న చిన్న మెషిన్లు ఇలాంటివి ఏమైనా వస్తే అవన్నీ కూడా మగవాళ్ళు చేసే పనులకే వస్తాయి కదా, ఆడవాళ్ళు చేసే పనులకి ఎక్కడ మెషిన్లు రావు. దాంట్లో ఏమైతుంది కొరలో దిగి చేసే పనులు అన్నీ కూడా ఆడవాళ్ళే చేయాల్సి వస్తుంది. ఈ రోజు కూడా దానికి కూడా నాట్ వేసేది దాదాపు ఒక ఎకరంలో వంగి ఇలా నాటు వేసుకుంటూ పోయేది తీసుకున్నాం అనుకుంటే ఒక ఎకరం మొత్తం నాటేయడానికి ఎంత దూరం నడవాల్సి వస్తుంది? ఒక ఎకరంలో ఇలా నాటేయాలి కదా, 20 సెంటీమీటర్ల దూరంలో నాటేస్తాం అనుకోండి ఎంత ఉంటుంది మొత్తం దూరం? ఒక అంచనా చెప్పండి. 16 కిలోమీటర్లు 16 కిలోమీటర్ల వంగి ఒకసారి ప్రయత్నం చేస్తున్న 1 కిలోమీటర్ నడవదు వంగి కదా. అంటే మనకి ఏమైంది, ఇది కష్టమైన పని అని మనం అనుకోవాలి, ఎందుకంటే మనం ఎప్పుడు వంగలేదు కదా, మనం ఎప్పుడు చేయం కాబట్టి మనకు అది కష్టం అనిపించిన వాళ్ళు వడుతున్నారు కదా అని అనుకుంటున్నాము, లేకపోతే ఏదో చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. తప్పితే ఇలాంటి చిన్న చిన్న పనులు అంటే మెషినరీ వస్తే వాళ్ళని తీసేసే మెషినరీ వస్తుంది, అంటే పని వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళని తీసేసి మెషిన్తో చేసేది వస్తున్నది, వాళ్ళు ఆ మెషిన్ మగాళ్ళు అడుగుతారు. కానీ వాళ్ళు చేస్తున్న పని కొంచెం మంచిగా చేయడానికి అవసరమైన మెషిన్లు రావట్లా. ఇప్పుడు కూడా మెషిన్లు వస్తే ఎలా ఉండాలి, నీ చేసే పని మంచిగా చేసేది కావాలి. కొనుక్కునేది అయ్యేసరికి మార్కెట్లో ఏది కొంటున్నారు, ఏ విత్తనం కొంటున్నారు అన్న దాని గురించి ఆలోచిస్తే నేను కొన్ని చోట్ల సర్వే చేశాను. కానీ ఉదాహరణకి వరంగల్ జిల్లాలో పత్తి రకాలు, మీరు ఏ పత్తి రకం వేస్తున్నారు ఈసారి, ఏదో పేరు చెప్తారు రంభ ఊర్వశి ఏదో కనుక ఏదో రకం వేస్తున్నామని, ఎట్లా నిర్ణయం తీసుకున్నారు ఈ రకం వేయాలని ఎట్లా అనుకున్నారంటే టీవీలో చూసినా, లేకపోతే పలానా ఆయన చెప్పినాడు ఆయనకు 16 క్వింటాలు వచ్చిందంట ఆయన చెప్పినారు. ఎవరు ఆయన అంటే అదో అక్కడ నరసింహారావు అంటారు, ఆ ఊరు వెళ్తే ఆ నరసింహారావు ఉండడు అసలు నిజంగా ఉండడు. మేము 2004లో ఒక సర్వే చేసాం, యాక్చువల్గా పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది సార్ పలానా ఆయనకు 10 క్వింటాలు వచ్చింది 20 క్వింటాలు వచ్చింది, మొత్తం భారతదేశంలో అలా వచ్చిన అడ్వర్టైజ్మెంట్లన్నీ తీసుకొని ఆ గ్రామాలకు వెళ్ళి సర్వే చేసాం. కిల్లి డబ్బా నడుపుకునేవాళ్ళు, లేకపోతే ఆటో నడుపుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళు నిజానికి వాళ్ళు ఎవరు వ్యవసాయం చేసిన వాళ్ళు కాదు. అడ్వర్టైజ్మెంట్లతో మనకి ఇప్పుడు ఎట్లాగైతే షారుఖ్ ఖాన్ వచ్చి మిమ్మల్ని కారు కొనుక్కోమని చెప్తారు వాళ్ళు ఆ కారు ఇప్పుడు ఆయన నడుపుకుంటుంది. మన నిర్ణయాలు మార్కెట్లో షాపులు కొనుక్కున్నట్టు విత్తనాలు కొనుక్కుంటున్నాం ఈరోజు, అది దగ్గర నుంచి ప్రారంభమైంది మన సమస్య అంతా. మనం చేసుకునే వ్యవసాయాన్ని, మనం వేసుకునే విత్తన రకాలు మన అనుభవాల మీద కానీ మన పక్క వాళ్ళ అనుభవాల మీద కానీ ఆధారపడి ఉండాలి. అంతేగాని ఎవరో వచ్చి చెప్తే, వాళ్ళు ఎప్పుడు వ్యవసాయం చేయని వాళ్ళు చెబితే, వాళ్ళు చెప్పిన నిర్ణయాల మీద మనం ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నామో దాంతో ఈ సంక్షోభం అంతా వచ్చింది. అంటే మనకు అసలు దిగుబడి తగ్గిపోవడానికి దాని వెనకాల ఉన్న కారణాలు మనం అర్థం చేసుకోవాలి. అలాగే మనకు మన భూములకు అవసరమయ్యా లేదా కానీ పంటలు మనం వేసుకుంటున్నాం, దానికి తోడేమో దీంతో ఖర్చు పెరుగుతుంది, అప్పులు పెరుగుతున్నాయి, లాభం ఉంటాయి. సో దీని నుంచి మళ్ళాలి అనుకుంటే కదా ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే మన పద్ధతులు కొంత ఇంప్రూవ్ ఎలా చేసుకుంటాం. అలాగే పాత పద్ధతులు కూడా మంచిది కాదు కదా, అంటే పాత పద్ధతులు ఒకప్పుడు పనికి వచ్చినాయి, ఈరోజు పనికి రావచ్చు. పంట పద్ధతుల్లో ఎలా మార్పు చేసుకుంటామో, అలాగే కొత్త విజ్ఞానం కొత్త సైన్స్ ఏం చెప్తుంది, దీన్ని ఎలా అర్థం చేసుకుంటాము, విత్తన రకాలు అనుకుంటే మనం ఎలా ఇంటిగ్రేట్ చేసుకుంటాము, దాచి పెట్టుకోవడం ఎలా చేస్తాము, ఇది కూడా నేర్చుకోవాలి. పాత పద్ధతుల నుంచి ఏం నేర్చుకుంటాము, కొత్త సైన్స్ నుంచి ఏం నేర్చుకుంటాము, రెండు కలిపి ఎప్పుడైతే మనం చేసుకోగలుగుతామో మనం ముందుకు వెళ్ళే అవకాశం. ఇది బ్యాక్గ్రౌండ్ ఈ మొక్క ఉద్దేశం. మేమేమనుకున్నామంటే ప్రతి కోఆపరేటివ్ పరిధిలో కూడా ఒక 20-30 మందిని ఐడెంటిఫై చేసి, ముఖ్యంగా మహిళా రైతులను ఐడెంటిఫై చేసి వాళ్ళ ద్వారా మనం చేయగలిగింది. మన మిగతా రైతులందరికీ కూడా విత్తనాలను మన దగ్గర నుంచి సప్లై చేయొచ్చు అనేది మా ఉద్దేశం. నిజానికి భారతదేశంలో 60% విత్తనాలు, మొత్తం దేశంలో అమ్ముడుపోయే విత్తనాలలో 60% విత్తనాలు తెలంగాణ రాష్ట్రంలో పడుతుంది. భారతదేశం మొత్తానికి విత్తనాలు ఉత్పత్తి చేయగలిగిన రైతులు మనకు ఉన్నప్పుడు మనకు మనం చేసుకోలేము, మనం వేరే వాళ్ళకి ఎవరికో చేసి పెడుతున్నాం అన్నీ కూడా. అంటే విత్తనోత్పత్తి గ్రామ విద్య కాదు, మనం ఎలా చేయాలి అన్నది, దాంట్లో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది నేర్చుకోవడం ఒకటి, రెండోది దీనికి అవసరమైన మూల విత్తనాలు మన దగ్గర ఉంచుకోవడం, ఈ రెండు మనకు కీలకమైనవి. సో మూల విత్తనాలు అంటే ఏ విత్తనం వేస్తే మంచిగా వస్తుంది, ఏ విత్తన మన ప్రాంతానికి అనుకూలమైనది అన్నది ఎంచుకొని దాని నుంచి మనం ముందుకు వెళ్తాం. ఈ
కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం. అంటే కొన్ని ప్రాథమిక సూత్రాలు కొంత అర్థమైతే మనం కూడా కొంచెం మంచిగా వ్యవసాయం చేయొచ్చు అనేది దీని వెనకాల ఉద్దేశం. సో మనకి విత్తనాలు అని మాట్లాడితే కేవలం గింజలు మాత్రమే కాదు కదా, మనకి ఉదాహరణకి ఉల్లిపాయలు అయితే దుంపలు రాస్తాం, దుంపలు కానీ గడ్డలు వాడటము అలాగే. సో విత్తనాలలో రెండు రకాలు ఉన్నాయి, హైబ్రిడ్ ఉన్నాయి. అధిక దిగుబడి వస్తుంది మీరు అనేది ఒకసారి వాడలేదు సార్. ఇంకా ఇంకేమైనా రెండింటికి తేడా ఏంటి? హైబ్రిడ్ కి దాని లోపల విత్తనాలు ఉండవు. అది ఎలా తయారు చేస్తారు అన్నది. ఇంకా అసలు మీకు ఏమనుకుంటుంది విత్తనాలు నిల్వ ఉండే సామర్థ్యం, పంట నిల్వ ఉండే సామర్థ్యం? ఓకే, హైబ్రిడ్ ఎక్కువ రోజులు ఉండవు. ఓకే, వీటన్నిటిలో ఇవన్నీ మన అనుభవంలో నుంచి మనము అర్థం చేసుకున్న దాన్ని బట్టి మనకు అనిపిస్తూ ఉన్న విషయం. హైబ్రిడ్లు అంటే ఇందాక అశోక్ చెప్పినట్టు రెండు భిన్నమైన లక్షణాలు ఉన్న మొక్కల్ని కలిపి తయారు చేసింది. రెండు భిన్నమైన మొక్కలు కలిపి తయారు చేయడం వల్ల తర్వాతి తరంలో కలిసి ఉండవు, విడిపోతాయి, లక్షణాలు విడిపోతాయి. ఎందుకు ఎలా విడిపోతాయి చూద్దాం సార్. అండ్ విడిపోతాయి, దానివల్ల మీరు విత్తనాలు వాడుకోలేరు. ఇది తప్ప మిగతావన్నీ రెండింటికి సమానమే, దిగుబడి కావచ్చు, నాణ్యత కావచ్చు, డ్యూరేషన్ కావచ్చు, మనం ఎలాంటివి ఎంచుకుంటామన్న దాన్ని బట్టే ఉంటుంది. అంటే సూటి రకాల్లో కూడా తక్కువ వ్యవధి ఉండేవి ఉన్నాయి, వాటిట్లో కూడా సైజ్ పెద్దగా వచ్చేవి ఉన్నాయి, వాటిట్లో కూడా దిగుబడి ఎక్కువ వచ్చేవి ఉన్నాయి, దిగుబడి తక్కువ వచ్చేవి ఉన్నాయి. ఇవన్నీ మన ఎంపికను బట్టే ఉంటుంది. ఒక్క లక్షణమే మారేది ఏంటంటే ఎప్పుడైతే హైబ్రిడ్ అవుతుందో రెండు భిన్నమైన పేరెంట్స్ నుంచి వచ్చిన విత్తనాలు కాబట్టి వాటి ద్వారా వచ్చే విత్తనాలకి వాటి తల్లిదండ్రులు లాంటి లక్షణాలు ఉండవు. అదొక్కటే తేడా, జెనెటిక్గా డిఫరెంట్గా ఉంటాయి, ఇది ఒక్కటే తేడా. మిగతా అన్ని సమానమే, ఎందుకు అన్నది చూద్దాం. అట్లాగే విత్తనాల ద్వారా ఎప్పుడైతే మనం విత్తనాలు వాడతామో, విత్తనాలు అనేది ఏంటంటే రెండు ఆడ మగ పూల నుంచి కలిసి వస్తాయి కాబట్టి రెండు లక్షణాలు కలుస్తాయి. రెండు లక్షణాలు కలిసినప్పుడు వచ్చే వాటి లక్షణాలు అలాగే ఉండవు. అలా కాకుండా ఎప్పుడైతే కొమ్మల నుంచి కానీ ఆకుల నుంచి కానీ వేర్ల నుంచి కానీ ఎప్పుడైతే మనం ఉత్పత్తి చేస్తామో వాటి అవే లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు మ్యాంగో కొమ్మ తీసి మనం నాటు పెట్టామనుకోండి, మొక్క ఎట్లుందో అట్లనే వస్తుంది కదా. అలాగే దుంపలు అనుకోండి, ఏ దుంప నుంచి తీసి నాటుతామో అదే దుంప లక్షణం వస్తుంది. విత్తనాల విషయానికి వచ్చేసరికి ఈ వ్యత్యాసం వచ్చేది. ఆ వ్యత్యాసాలు ఎలా అర్థం చేసుకుంటామో అన్న దాన్ని బట్టి మనము ప్లాన్ చేసుకోవడం అవుతుంది. మంచి విత్తనం అంటే ఏంటి? మంచి విత్తనం అంటే ఏంటి? మనం అందరం కూడా కొనుక్కోవడానికి మంచి విత్తనం అనిపిస్తుంది కదా, అందరూ మాట్లాడుతున్నారు. అంటే ఈ మొక్క ఈ ట్రైనింగ్స్ చేసే దాంట్లో మేము ఎప్పుడు అనుకునేది ఏంటంటే మనం ఎంత పార్టిసిపేట్ చేస్తామో చర్చలో మనం నేర్చుకోవడం దాని నుంచి వస్తుంది. మనం పార్టిసిపేట్ చేయకపోతే నేర్చుకోలేదు. చాలా సందర్భాలలో బడులలో చిన్నపిల్లలు చెప్పినా పెద్దవాళ్ళు మనం ఇలాంటి ట్రైనింగ్లో ఉంటున్నా కానీ మనం మాట్లాడకపోతే మన మనసులో ఉన్నది అవతల వాళ్ళకి తెలియదు. మనం ఆలోచించేది కరెక్టో కాదో కూడా తెలియదు మనకి. మనం మాట్లాడుతూ ఉండాలి ఎప్పుడు. మంచి విత్తనం అంటే ఏంటి? విత్తనం దృఢంగా ఉండాలి, కల్తీ లేకుండా ఉండాలి. కల్తీ అంటే వేరే రకాలు కలవకుండా ఉండాలి, మొలక శాతం ఎక్కువ ఉండాలి, మంచి దిగుబడి ఇవ్వాలి. ఇంకా తీసుకునేటప్పుడు ఒకటే సైజులో ఉండాలి, ఫిజికల్ డ్యామేజ్ ఉండకూడదు. ఏ డిసీజ్ లేకుండా ఉండాలా? ఇంకా ఏమో శాతం
తేమ శాతం. ఎందుకు తేమ శాతం? తేమ శాతం తక్కువ అయితే మొలక రాదు. తేమ శాతం ఎక్కువ అయితే, మొలక శాతం ఎక్కువైనా నిల్వ ఉండదు, తక్కువైనా నిల్వ ఉండదు. కాబట్టి విత్తనం మొలక శాతం కరెక్ట్గా ఉండాలి అనుకుంటే తేమ శాతం కూడా కరెక్ట్గా ఉండాలి. ఇంకా జర్మినేషన్ చెప్పినారు. సో మొలక ఎక్కే శాతం మంచిగా ఉండాలి. మనం 100 విత్తనాలు వేస్తే 90 మొలక ఎత్తాలి. అది మొలక శాతం అంటే గొప్ప విషయమే కాదు. నేను ఏదైనా మార్కెట్లో వేసి కొనుక్కున్నాను, 100 విత్తనాలు వేస్తే 90 మొలక ఎత్తాలి కదా. అందులో సగం మొలక ఎత్తున్నాయి అనుకో, పనికిరా. అట్లా ఇది పెద్ద భ్రమ విద్య కాదు. నిజానికి ఏంటంటే విత్తనాలు నేను తెచ్చుకుంటే, నేను వరి విత్తనాలను కొనుక్కుంటే వరే వేయాలి. వరిలో గోధుమ, వరిలో మిరప, వరిలో మీ టైం కలిస్తే నాకు అది కలిపి అండి. అలాగే నేను సొమ మసూరి అని కొనుక్కున్నాను అనుకో, అది సొమ మసూరి అయి ఉండాలి. సొమ మసూరి అని తెచ్చుకున్న దాంట్లో ఆర్ఎన్ఆర్, ఇంకొక నల్ల రకం, ఇంకో తెల్ల రకం ఇవన్నీ కలిసి ఉన్నాయనుకో, అదంతా మిక్స్ అది ఉండకూడదు. అలాగే దానికి జబ్బులు ఉన్నాయనుకో, మన పంట కూడా జబ్బులు వస్తాయి, దానికి జబ్బులు ఉండకూడదు. అలాగే విత్తనాలు పూర్తిగా ఉండాలి, అది ఇరిగిపోకూడదు. ఇరిగిపోతే పరిత్రం. దీన్ని మనము భౌతిక స్వచ్ఛత అంటాం. అంటే విత్తనాలకి కంటికి కనపడేది. సో ఈ కంటికి కనపడేవన్నింటినీ కూడా మనం ఎలా గుర్తిస్తాము, ఎలా మేనేజ్ చేస్తాము అన్నది కీలకమైనది. సో విత్తనాలు మనకు మీరు ఏదైతే అడుగుతున్నారు, ఇప్పుడు మీరు ఒక ఈ లక్షణాలన్నీ చెప్పినారు, ఇట్టుంటే మంచి విత్తనాలు అన్నారు. మరి అవన్నీ ఎలా మనము ఎన్ష్యూర్ చేస్తాము? మనం విత్తనోత్పత్తి చేసినప్పుడు ఇవన్నీ ఉండాలి కదా. ఇప్పుడు మీరు కొనుక్కోవడానికి ఏదైతే కావాలనుకుంటున్నారో, మీరు అమ్మేటప్పుడు కూడా అలాంటివే కావాలి విత్తనాలకి. అవి ఎలా చేస్తాము? రెండు ముఖ్యమైన పనులు చేయాలి మనం. ఒకటి, మంచి విత్తనాలు మనం అసలు మూల విత్తనాలు వేసేటప్పుడు మంచి విత్తనాలు ఎంచుకోవాలి. అవే సరిగ్గా లేకపోతే మీరు పండించిన విత్తనాలు సరిగ్గా ఉండవు. సో ఇప్పుడు సోనా మసూరి పండించాలి అనుకుంటే మీకు 100% ప్యూర్ సోనా మసూరి వేస్తేనే మీకు సోనా మసూరి వచ్చేది. మూల విత్తనాలే సరిగ్గా లేవు అనుకోండి, మీ తర్వాత విత్తనాలు సరిగ్గా రావు. సో అది కీలకమైనది. రెండోది ఏంటంటే ఉత్పత్తిలో జాగ్రత్తలు తీసుకోవాలి. మిగతావన్నీ కలవకుండా పంట కోసేటప్పుడు, పంట కోసిన తర్వాత ప్రాసెసింగ్ టైంలో ఈ జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే మీకు ఈ ఫిజికల్గా కలిసేవన్నీ, కలుపు మొక్కలు ఎక్కడ కలుస్తాయి, కలుపు విత్తనాలు ఎక్కడ కలుస్తాయి, వేరే పంట విత్తనాలు ఎక్కడ కలుస్తాయి, చేతిలో కలుస్తాయి, అవన్నీ మీరు ముందు జాగ్రత్తలు తీసుకుంటే అక్కడ దాటిన తర్వాత వచ్చిన సమస్య, అంటే అక్కడ కాలంటే కలిసిపోయింది, అవన్నీ క్లీన్ చేసుకునే ప్రాసెస్నే మనం ప్రాసెసింగ్ అనేది. అంటే విత్తనోత్పత్తి చేసిన తర్వాత ఏదైతే సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లో ప్రాసెస్ చేస్తారో వాళ్ళు చేసేదంతా క్లీనింగ్ ప్రాసెసింగ్, ఉన్న ప్రాసెసింగ్ అంతా కూడా, ఉన్న విత్తనోత్పత్తి ప్రాసెసింగ్ అంతా కూడా క్లీనింగ్ క్లీన్ చేసేసి మీకు ఈ లక్షణాలు విత్తనాలు ఉంచి మిగతాయి తీసేసి జబ్బులు తెచ్చి జబ్బులు తీసేసి ఇరిగిపోయిన తీసేసి నేరుతో ఉన్న విత్తనాలు తీసేసి ఇదే చేయగలుగుతారు. సో ప్రాసెసింగ్ మెషిన్లన్నీ కూడా దీనికోసమే ఉన్నాయి. ముందు జాగ్రత్తలు పొలంలో తీసుకోవాలి. పొలంలో తీసుకున్న కూడా వచ్చేవి కొన్ని ఉంటాయి కాబట్టి వాటర్ ప్రాసెసింగ్ కోసం చేస్తారు. అందుకని పొలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, పొలంలో నుంచి తీసుకున్న తర్వాత చేసే కొన్ని పనులు ఏవైతే ఉంటాయో అది మనం చేయగలిగితే మనం వేరే వాళ్ళకి అభిప్రాయం అందించు. ఇది అట్లాగే ఇంతకేమనుకున్నాము, ఫిజికల్గా మనం చూసి గుర్తించగలిగి చూసి గుర్తించగలిగే కాగిన కొన్ని ఉంటాయి. ఉదాహరణకి సోనా మసూరి, మీకు సోనా మసూరి ఆర్ఎన్ఆర్ రెండు మొక్క ఒకలాగానే ఉంటుంది, గింజ సుమారు ఒకలాగా ఉంటుంది. అప్పుడు ఎట్లా గుర్తిస్తాం? మీరు అనుకుంటాము పంటంతా వచ్చిన తర్వాత చూసేది ఇంకొకటి, మామిడి చెట్టు చూసి ఒకలాగానే ఉంటుంది. నేనేమో అది బెరిషాన్ అనుకొని తెచ్చుకున్నా, బంగింపల్లి అనుకొని తెచ్చుకుని మొక్క వేసిన, అది వచ్చేసరికి రసాలు వచ్చింది అనుకో, నాకు రసాలు ఇష్టం లేదు అనుకో, ఏం చేస్తాను? పత్తి ఒకలాంటి అనుకొని తెచ్చుకుంటాం, ఇంకొక రకం వచ్చింది అది. దీన్ని జన్యు స్వచ్ఛత, జన్యు స్వచ్ఛత అంటే యూనిఫామ్. ఇక్కడ మొక్క ఒక రకం వేస్తే అన్ని విత్తనాలు ఒకే రకంగా ఉండాలి, అన్ని మొక్కలు సమానం ఒకేలాగా ఉండాలి. సమానం అంటే ఎత్తు ఒకటే కాదు, లక్షణాలు ఒకలాగా ఉండాలి. సోనా మసూరి అంటే సోనా మసూరి ఉండాలి, ఆర్ఎన్ఆర్ అంటే ఆర్ఎన్ఆర్ అయి ఉండాలి. ఇది
దీన్ని ఎలా చూస్తాం, ఎలా మనము ఫీల్డ్లో ఎలా చేస్తాము అనేది చాలా ముఖ్యమైన అంశం. అది చేయాలని అనుకుంటేనేమో మంచి మూల విత్తనాలు వాడగలం. అంటే ఇది మొత్తం విత్తనోత్పత్తిలో కీలకమైంది. మన దగ్గర మంచి మూల విత్తనాలు ఉన్నాయా లేదా, ఫౌండేషన్ సీడ్ మన ముందు మన మధ్యలో మెయింటైన్ చేసుకోవాలి. అది కెమికల్ దగ్గర తీసుకుంటామా, యూనివర్సిటీ దగ్గర తీసుకుంటామా, లేక మన దగ్గరే పెట్టుకుంటామా అన్నది మనం ఆలోచించుకోవాలి. మంచి మూల విత్తనాలు అంటే ఈ విత్తనాలు అన్నీ ఒకే లక్షణాలు కలిగి అది మెయింటైన్ చేసుకోవాలి. ప్రతి విత్తనోత్పత్తికి వెనకాల కీలకమైనది ఈ మూల విత్తనాల్లో బ్రీడర్ సీడ్, న్యూక్లియర్ సీడ్, బ్రీడర్ సీడ్, ఫౌండేషన్ సీడ్ అనే మూడు స్థాయిలలో చేస్తారు. రైతుల స్థాయికి వచ్చేసరికి ఫౌండేషన్ సీడ్. వెనకాల ఉన్న రెండు విత్తనాలు యూనివర్సిటీలో కానీ లేకపోతే ఏదైనా సంస్థల్లో కానీ మేనేజ్ చేస్తారు, తక్కువ తక్కువ మోతాదులో కాకుండా. సో రైతు స్థాయికి వచ్చేసరికి మనం ఎంచుకునే ఫౌండేషన్ సీడ్ ఏదైతే అది మంచి క్వాలిటీ ఉండాలి. బ్రీడర్ సీడ్ అయితే తీసుకోవచ్చు, ఫౌండేషన్ సీడ్ అయితే తీసుకోవచ్చు, కానీ మంచి క్వాలిటీ ఉన్న మూల విత్తనాలు తీసుకుంటే మనకు మంచి లక్షణాలు ఉన్న పంట వస్తుంది. రెండవది ఏంటంటే పంటలో కేరీలు లేకుండా చూసుకోవాలి. కేరీలు అంటే ఏంటంటే మొక్క చూడగానే గుర్తుపట్టగలిగేలాగా ఉంటుంది. ఇదంతా ఒక రకమైన ఎత్తుంటే ఇంకొకటి సడన్గా పొడుగు పెట్టుకుంటుంది. కాకపోతే ఇదంతా ఒక రంగులో ఉంటే ఇంకొకటి ఇంకొక రంగులో ఉంటుంది. ఇది కేరీలు ముందే గుర్తించగలగాలి. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆర్ఎన్ఆర్ విత్తన ఉత్పత్తి చేద్దామని, ఆర్ఎన్ఆర్ వరి ఉత్పత్తి చేద్దామని, ఆర్ఎన్ఆర్ ఇంతుంటే ఎలా ఉంటుంది, ఇంతుంటే ఎంత ఉంటుంది, ఇంత అయినప్పుడు ఎలా ఉంటుంది, ఇవన్నీ మనకు తెలియదు. అప్పుడు కదా నువ్వు తీసేయగలుగుతావు. ఇప్పుడు ఈ దీనికి దీనికి వ్యత్యాసం నీకు గుర్తుపట్టగలిగితేనే కదా తీయగలిగేది. అది మనం నేర్చుకోవాల్సింది. ఫోటోల ద్వారా కావచ్చు, పంట పండిస్తున్న సమయంలో కానీ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ రకము వివిధ దశలలో ఎలా గుర్తిస్తాము. చాలా మటుకు రకాలని మొలకెత్తే సమయంలో కానీ ఆ తర్వాత కానీ గుర్తించడం చాలా కష్టం. పూత వచ్చేదాకా గుర్తుపట్టలేదు కొన్ని, ఎందుకంటే పూత వచ్చేదాకా ఒకేలాగా ఉండి పూత వచ్చే సమయంలో వేరు వేరు ఉండొచ్చు. పూత వచ్చే లోపు గుర్తుపట్టగలిగితేనే మనం ఏమైనా చేయగలిగేది. పూత వచ్చిన తర్వాత గుర్తుపెట్టినా మీకు ఉపయోగం ఏమవుతుంది, ఎందుకంటే అప్పటికి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. కాబట్టి పూతకు రాకముందే అనుకుంటే విత్తనాల లక్షణాలను బట్టి కానీ మొక్క లక్షణాలను బట్టి గుర్తించడం మనం నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు విత్తనోత్పత్తిలో కీలకమైనది మనం నేర్చుకోవడం. ఆకు రంగు ఎట్లుంటుంది, ఆకు ఎలా ఉండుంటుంది, నిలువుకుంటుందా, పక్కకు ఉంటుందా, సన్నగా పొడుగ్గా ఉంటుందా, లావుగా వెడల్పుగా ఉంటుందా, ఈ లక్షణాలు ఏవైతే ఉంటాయో దాన్ని బట్టి మనం ఆ రకాన్ని గుర్తించడం నేర్చుకోవాలి. మనం రెండు రకాలు చేద్దామని వస్తుంది నేర్చుకుంటుంది. పూల లక్షణాలను బట్టి ఇది కాదు అనుకుంటే తీసేయాలి, పూత బట్టి తీసేయచ్చు. అలాగే వాలంటరీ ప్లాంట్స్ అంటాం. ఏమైతుందంటే మీరు ఈసారి ఆర్ఎన్ఆర్ వేస్తారు, వచ్చే సంవత్సరం సోనా మసూరి వేస్తారు. మీరు సోనా మసూరి ఉత్పత్తి చేద్దామని వేసుకుంటే పాత పంటలో నుంచి విత్తనాలు పడిపోయి పొలంలో ములుస్తుంటాయి, అవి కూడా వస్తాయి. అది ఒక రకంగా ఉంటుంది, కష్టమైంది. సో అలాంటివి ఏమన్నా ఉంటే మీరు ముందే గుర్తించి తీసేయాలి. దీనికంటే ముందు ఎడతాలో ఉంటుంది కాబట్టి దాని వయసు వ్యత్యాసం వల్ల మీరు కనిపించారు. వీటన్నింటిలో ఏంటంటే చాలా క్లోజ్గా మనం గమనిస్తున్నామా లేదా అన్నది చాలా కీలకం. ఒక మొక్క తేడా అయిందనుకోండి, ఆ మొక్క నుంచి వచ్చే విత్తనాలు తేడా ఉంటాయి. అదొక 40-50 విత్తనాలు వచ్చాయనుకోండి, మీకు మీ పుట్టలో ఆ 40-50 విత్తనాలు మారిపోయారు. అది ఇంకొకరు తీసుకుని వేశారనుకోండి 40 మొక్కలు అవుతాయి. అర్థమైందా? మల్టిపుల్ విపరీతంగా అవుతుంది. మేము అలా వరిలో పత్తిలో లెక్కేశాం. పత్తిలో మొత్తం పొలం మొత్తం మీద ఒక్క గింజ, ఇప్పుడు 450 గ్రాములలో ఒక గింజ వేరేది వచ్చింది. ఏమైతుంది? ఒక గింజ నుంచి 50 కాయలు వస్తాయి. ఆ 50 అంటే 50 పూలు వస్తాయి. ఈ 50 పూలు ఎన్ని మొక్కల్ని పాడు చేస్తుంటుందో నువ్వు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? దాని నుంచి విత్తనాలు వచ్చినప్పుడు తెలుస్తుంది. ఒక్క ఒక మొక్క 50 పూలు, ఒక్కొక్క పువ్వు ఇంకో 10 పూలని పాడు చేస్తుంది అనుకున్నా కానీ వచ్చే సీజన్కి మేము మొత్తం పంట విత్తనాలు పడి అంటే ఒక్క విత్తనం చేసేది 50 అంటే చాలా సందర్భాలలో విత్తనాలు మళ్ళీ వాడుకోలేకపోవడం కారణం అది. మనం ప్యూరిటీ మెయింటైన్ చేసుకోవాలి. ఇది చేయగలిగితే ఖచ్చితంగా మనం చేసుకోవచ్చు. అలాగే వేర్పాటు దూరం అంటారు. అంటే ఏమవుతుందంటే ఈ ఆడ మగ మధ్యలో దూరం మనం ఎక్కువ
ఉంచగలిగితే ఉప్పుడి అంత దూరం వెళ్లకుండా అది ఎలాగన్నది కూడా అర్థం చేసుకుంటాం ఆ విషయాలు. ఇవన్నీ పాటిస్తే కదా మనకి ఈజీగా వెళ్తుంది. అంటే అసలు ఈ కారణాలు ఏంటి అనేది చూసుకుంటే కదా కొంత ఈ బొమ్మ మీద చాలా కాంప్లికేటెడ్గా ఉండొచ్చు. చెప్పడానికి చేస్తున్న ప్రయత్నం ఏంటంటే అసలు ఎందుకు ఈ సమస్యలన్నీ వస్తాయి అన్న దాని గురించి. సమస్యలు ఏంటంటే మనలో చాలా లక్షణాలు ఉంటాయి, మనుషుల్లో కానీ మొక్కలలో కానీ వీటన్నింటిలో చాలా లక్షణాలు ఉంటాయి. దీంట్లో కొన్ని లక్షణాలు ఉన్నాయి, దీంట్లో కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇది ఒక మొక్క, ఇది ఒక మొక్క. దీంతో పూత ఒకలాగా ఉంటుంది, దీంతో పూత ఒకలాగా ఉంటుంది, దీంతో కాయ ఒకలాగా ఉంటుంది, దీంట్లో కాయ ఒకలాగా ఉంటుంది. ఇది రెండు కలిసినప్పుడు ఈ రెండు లక్షణాలు కలిసిపోతాయి. ఈ రెండు లక్షణాలు కలిసినప్పుడు రెండు లక్షణాలలో పూత దీంట్లో ఉండదో దీంట్లో ఉంటుందో ఏదో ఒక మనకు మొక్కలో కనిపిస్తుంది. రెండు కలిపి మధ్యలో రక్తంగా కనిపించదు. మీకు చిన్న మనుషుల్లో తీసుకున్న ఉదాహరణ చెప్తాను. కంటి రంగు తీసుకున్నాం అనుకోండి, నల్లగా ఉండొచ్చు, పచ్చగా ఉండొచ్చు, బ్లూగా ఉండొచ్చు కదా. ఇప్పుడు ఇద్దరికి నల్లగా ఉంది అనుకోండి, అమ్మ నాన్నకి ఇద్దరికి నల్లగా ఉంటే పిల్లలకి నల్లగానే ఉంది. నల్లగా నీలంగా ఉన్నది అనుకో పిల్లలకి ఎలా ఉంటుంది? అమ్మకి కానీ నాన్నకి కానీ నల్ల రంగు కళ్ళు ఉన్నాయనుకోండి, అమ్మ ఇంకో పిల్లకి నీలం రంగు ఉందండి, ఎట్లా వస్తాయి కళ్ళు? ఎవరైనా గమనించినారా? అంటే నలుపు నీలం కలిపి ఒక రంగు వస్తుందా? నీలం రావచ్చు, ఎరుపు రావచ్చు, ఏదో ఒక ఏమైతుంది? నీలపు రాదు, నలుపే వస్తుంది, నలుపే వస్తుంది. ఎందుకంటే నలుపు నీలం కంటే డామినెంట్ క్యారెక్టర్ అంటాము, రెండు కలిస్తే నలుపే వస్తుంది, నీలం రాదు. అంటే నలుపు ఇప్పుడు మా అమ్మ నాన్నకి ఒకళ్ళది నీలము ఒకళ్ళది నలుపు అనుకోండి, నాకు నలుపే ఉంటుంది కానీ మా పిల్లల్లో నలుపు ఉండకపోవచ్చు. నాకు వచ్చేది మాకంటే నలుపు నీలము కలిసిన వాళ్ళలో కళ్ళు నలుపే ఉంటాయి. ఉదాహరణకు బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి, మీకు ఏ గ్రూప్ ఉంటుంది, బి గ్రూప్ ఉంటుంది. అమ్మ నాన్న ఏ బి అయితే పిల్లలకి ఏమొస్తుంది? ఏబి వస్తుంది. ఒకళ్ళకి ఏ ఒకళ్ళు బి ఉన్న ఒకళ్ళకి ఓ ఉందనుకోండి పిల్లలకి ఏమొస్తుంది? ఏనే వస్తుంది. అంటే దాన్ని బట్టే రక్త పరీక్ష చేసేది, రక్త పరీక్ష చేసి చెప్తారు పేరెంట్స్ని గుర్తుపట్టే పరీక్ష ఉంటుంది చూసావా, దాని నుంచి చేసేది దాంట్లో నుంచి అన్న. అంటే లక్షణాలు పిల్లలకి ఎలా వస్తాయి అనేది చూసి మొక్కలలో కూడా అంతే అన్నమాట. ఇప్పుడు ఎర్రపూలు ఉన్నాయనుకోండి, ఎర్రపూలు తెల్లపూలు ఉంటే వచ్చే పిల్లల్లో ఎర్రపూలే వస్తాయి, తెల్లే రావు. రెండు కలిపి గులాబీ రంగు ఏమి రాదు. అది బట్ విషయం ఏంటంటే రెండు రంగులు కలిసి మధ్యలో రాదు, ఏది డామినెంట్ క్యారెక్టర్ అయితే అదే వస్తుంది అన్నమాట. అంటే ఒక మొక్క ఎత్తుగా ఒక మొక్క పొట్టిగా ఉందనుకోండి, రెండు కలిసి మధ్య స్థాయిలో రావు, పొడుగో పొట్టు రెండింటిలో ఏదో ఒకటి వస్తుంది. అర్థమైందా? అందుకని ఇప్పుడు ఉదాహరణగా మూడో రంగు తీసుకున్నాం అనుకోండి, మూడో రంగు ఏంటి? బ్రౌన్ కలర్. బ్రౌన్ కలర్ ఉందనుకోండి, నీలము బ్రౌను కలిస్తే నీలం వస్తుంది, బ్రౌన్ రాదు. అన్నిటికంటే తక్కువ బ్రౌన్ కలర్. సో వీళ్ళిద్దరికి పిల్లలు పుట్టే నల్లగా ఉంటాయి కళ్ళు, వాళ్ళిద్దరికి పిల్లలు పుట్టి నీలంగా ఉంటాయి కళ్ళు. అర్థమైందా? లక్షణాలు అలా మారుతాయి. ఇది మనుషుల్లో ఒక లక్షణం తీసుకున్నాం మనం కళ్ళ రంగు మాత్రమే. మొక్క తీసుకున్నాం అనుకో ఎన్ని లక్షణాలు ఉంటాయి? మొక్క ఎత్తు, మొత్త రంగు, ఆకులు ఎట్లుంటాయి, కాయలు ఎట్లుంటాయి, కాయ గింజ సైజ్ ఎట్లుంటాయి, ఇలా తీసుకున్నాం అనుకుంటే వందల లక్షణాలు ఉంటాయి. ఇవన్నీ మారిపోతాయి అన్నమాట. మనం ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటకు వస్తాయి. అందుకు మీరు విత్తనాలు వాడలేదు. ఆ వంద రకాల వంద 150 లక్షణాలు మొక్కలు ఏవైతే ఉంటాయో అటన్నింటిలో కూడా డామినెంట్ క్యారెక్టర్స్ మాత్రమే మీకు కనిపిస్తాయి. కాబట్టి ఫస్ట్ హైబ్రిడ్లో మీకు అన్ని మంచి లక్షణాలు వచ్చినట్టు కనిపిస్తాయి. కాయ సైజ్ పెద్దగా ఉంటుంది, రంగు మంచిగా ఉంటుంది, డ్యూరేషన్ తక్కువ ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది, అన్నీ ఉంటాయి. మళ్ళీ విత్తనాలు తీసేసారనుకోండి, ఇవన్నీ కలిసిపోయి కొత్త రకం వచ్చి ఉంటుంది అన్నమాట. అది కలిసిపోవటానికి కారణం లక్షణాల కలవటం. అంతేకాని ప్రతి లక్షణంలో మార్పు రాదు. అర్థమైంది? రెండింటికి తేడా అర్థమైంది కదా. అందుకు మనం పేరెంటల్ లైన్స్ ఎంచుకునే దాని మీద జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే పేరెంటల్ లైన్స్ తయారు చేసి ఇస్తారు.
సో మీ స్థాయిలో ఇవన్నీ ఆలోచించుకోకుండా మనం చూడాల్సింది ఏంటంటే మనకు వచ్చిన వాటిలో కానీ ఇంప్రూవ్డ్ వెరైటీస్లో కానీ మనం ఎప్పుడైతే మంచి మూల విత్తనాలు మనం తీసుకొని విత్తన విత్తనోత్పత్తి చేస్తామో మనకి మంచిగా దిగుబడి వస్తుంది. అది దీని వెనకాల ఉంది సైన్స్. నెక్స్ట్ సో ఇవన్నీ తీసుకున్నాం అంటే మొక్కజొన్న ఉదాహరణ మీరు ఇక్కడ లక్షణాలు చూసారనుకోండి ఏమున్నాయి దీంట్లో అక్కడ పైన వేర్లు ఉంటాయి కొన్నిటి ఉండవు పైన వచ్చే వేర్లు కొన్ని మొక్కజొన్నలో చాలా రకాలు ఉంటాయి తెల్లవి ఉంటాయి ఆరెంజ్ ఉంటాయి ఎరుపు ఉంటాయి ఇవన్నీ కూడా అందుకనే నేను కల్తీ జరిగింది అనుకున్న మొక్కజొన్న ఇదేమవుతుంది గింజలు మారిపోతాయి రంగులన్నీ కదా మధ్య రంగు రాదు ఎప్పుడు ఒక గింజ అంతా ఈ రంగులో ఆ రంగులోనూ ఉంటుంది కలిసి కలిసిపోయి దేంతో కలిసిందన్న దాన్ని బట్టి రంగు ప్యూరిటీగా మనం తీసుకుంటే ఇలా వచ్చే లక్షణాలు అలాగే అవి విత్తనాల రంగు ఇది తీసుకుంటే కొమ్మ రంగు అలాగే వేరు ఉండటము లేకపోవడము గాలిలో ఉండే వేరు ఉండటం వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి లేకపోవడం వల్ల కొన్ని ఉపయోగాలు ఉంటాయి అలాగే ఇది ఆకుపచ్చగా ఉండటం ఎర్రగా ఉండటం ఇన్ని లక్షణాలు మనకు ఎదురుగా మొక్కజొన్నలో కనిపిస్తున్నాయి అలాగే చాలా లక్షణాలు పంటలలో మనకు అలా వేరే వేరే పంటలు తీసుకుంటే మీకు అలా కనిపిస్తుంది చాలా రకాలు ఉంటాయి మీకు ఉదాహరణకి పైన ఉన్నదంతా వరి రకాలు మీకు మీ దాంట్లో బండల వేరే వరి అనే ఒకటి ఉంటుంది వరి మీద మేము సేకరించిన విత్తనాల రకాలు వాటి లక్షణాల గురించి అట్లాగే అది తీసుకుంటే పత్తి పత్తిలో కూడా తెల్లవి ఉన్నాయి ఇంకా రంగు ఉన్నాయి పెద్ద సైజు ఉన్నాయి చిన్న సైజు ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా అలాగే వంకాయలు దాదాపు 3000 రకాల వంకాయలు ఉన్నాయి మన దేశంలో మనకు మార్కెట్ అన్నిటికీ లేకపోవచ్చు కానీ 3000 రకాల వంకాయలు అట్లాగే ఇవి తీసుకుంటే జొన్న ఇట్లా ప్రతి పంటలో కూడా అనేక రకాలు ఉంటాయి. సో మనకు కరెక్ట్గా ఏ రకం కావాలి అన్నది ఎంచుకుంటే కదా మనం అదే రకమైన మూల విత్తనం తెచ్చుకోవచ్చు దాని లక్షణాలు మనం గుర్తించగలిగితే దాని నాణ్యత. అట్లాగే ఇంకొక చిన్న విషయం మనము పంటలలో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొన్ని పంటలలో విత్తనాలు మళ్ళీ వాడుకోవడం సులభం ఏమై కదంటే ఆడపూలు మగపూలు కలిసే ఉంటాయి కొన్నింటి ఆడపూలు మగపూలు ఒకే దాంతో కలిసి ఉంది ఒకే పువ్వులో ఆడభాగము మగభాగము కలిసి ఉంది పువ్వు అసలు మిచ్చుకోదనుకోండి అది ఖచ్చితంగా రెండు ఒకే మొక్కలో కలిసిపోతాయి. ఇప్పుడు వేరుశనగ ఉందనుకోండి వేరుశనగ పువ్వు తీసుకుందాం అనుకుంటే కదా ఇది ఇది వేరుశనగ పువ్వు చూస్తున్నారు ఎప్పుడు ఉంటుంది కదా ఈ పువ్వు అసలు తెలుసుకోదు అసలు తెలుసుకోదు ఆడ మగ లోపల ఉంటాయి రెండు కలిసిపోయి ఆ పువ్వు భూమిలోకి వెళ్ళిపోతుంది భూమిలో కాయ అవుతుంది. సో అది వేరే దాంట్లో కలిసే అవకాశం ఎక్కడుంది వేరే దాంట్లో కలవదు కాబట్టి ఖచ్చితంగా సెల్ఫ్ పాలినేషన్ అవుతుంది ఏ గింజ వేసినారో అవే లక్షణాలు వస్తాయి. అది కంటామినేట్ అవ్వాలనుకుంటే మనం బ్రహ్మతరం కూడా కాదు దాన్ని కంటామినేట్ చేయాలనుకుంటుంది వేరుశనగ అసలు పువ్వు పిచ్చుకొని పిచ్చుకోదు గోధుమ తీసుకున్నాం అనుకో పువ్వు పిచ్చుకొని పిచ్చుకోదు ఎప్పుడైతే పిచ్చుకోదో అసలు దాంట్లో కంటామినేషన్ అయ్యే ఛాన్సే లేదు. సో ఇలాంటి రకాలలో విత్తనాలు మళ్ళీ మళ్ళీ వాడుకోవడం చాలా సులభం. మీకు మంచి విత్తనాలు ఉంటే క్లీన్ చేసుకుని మళ్ళీ వాడేసుకోవచ్చు. పూలు ఏవైతే బిచ్చుకో వరి ఉందనుకో వరి మీరు పూత వస్తుంది చూస్తున్నారా ఇప్పుడు ఏమైతుంది పువ్వు బిచ్చుకుంటుంది పువ్వు బిచ్చుకుంటుంది ఆడమగ కలిసి ఉంటాయి కానీ పువ్వు బిచ్చుకుంటుంది బిచ్చుకున్నప్పుడు ఆడమగ కలిసి ఉండి పువ్వు బిచ్చుకున్నప్పుడు ఒక్కోసారి బయట వాడితో కలిసే అవకాశం ఉంటుంది కొంత కంటామినేషన్ ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంత లక్షణాలు మారే అవకాశం ఉంటుంది. 3-4 సంవత్సరాలు విత్తనాలు వాడుకోవచ్చు ఆ తర్వాత మార్చుకునే అంటే కొంత మారుతూ ఉంటుంది అన్నది ఎందుకంటే ఆడమగా కలిసి ఉంటాయి కానీ కొవ్వు బిచ్చుకుంటుంది కాబట్టి అసలు మీరు దాని మీద కొంత లక్షణాలు మారిపోతాయి. 3-4 సంవత్సరాలు విత్తనాలు వాడుకొని అప్పుడు ఒకవేళ లక్షణాలు మారుతూ ఉంటే మీరు మళ్ళీ రీప్లేస్ చేయాలి అని చెప్పారు. అలా కాకుండా ఇంకొన్ని దీన్ని ఏమంటే పూర్తిగా సుపరాంగ సంపర్కం అంటాం అంటే అదే మొక్కలో ఉన్న ఆడమగ కలుస్తుంది. అలా కాకుండా కొన్ని మొక్కలలో పత్తి కంది వంగ టమాటా వీటిట్లో ఏమవుతుందంటే ఆడమగ కలిసి ఉంటాయి కానీ పువ్వు ఇచ్చుకుంటుంది కానీ ఆడ ఒకసారి మగ ఒకసారి మెచ్యూర్ అవుతాయి దాంతో ఏమవుతుందంటే పువ్వు ఇచ్చుకున్నా కానీ ఆడది ఆడ భాగం ఏదైతే మెచ్యూర్ ఉంటుందో అప్పటికి మగ భాగం మెచ్యూర్ కాదు ఇప్పుడు వేరే మొక్క నుంచి వచ్చిన పుప్పొడితోనే అది సంపర్కం అవుతుంది అమ్మ అందుకు మీకు క్రాస్ పాలినేషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అందుకేమవుతుంది
ఇంతకుముందు దాంట్లో 1% 2% కంటామినేషన్ అయ్యేది, ఇక్కడికి వచ్చేసరికి 10% 15% దాకా కంటామినేట్ అయ్యే అవకాశం ఉంది. ఇవి కొన్ని మొక్కలు. ఇది కాకుండా పూర్తిగా పరపరాంగ సంపర్కం జరిగే ఉంటాయి. మొక్కజొన్న ఉదాహరణకి, మొక్కజొన్నలో ఏమవుతుంది, ఆడపూలు మగ పూలు వేరు వేరు ఉంటాయి కదా. పైన ఉండేది మగ, కింద వచ్చేవి ఆడపూలు. సో ఒక మొక్క మీద ఉన్న ఆడ మగ కలవచ్చు, రెండు మొక్కల మధ్యలో ఉన్నవి కూడా కలవచ్చు. ఎప్పుడైతే రెండు పూలు వేరువేరుగా ఉంటాయో అప్పుడు కంటామినేషన్ అయ్యే ఛాన్సే ఎక్కువ, సేమ్ కలవటం చాలా తక్కువ. అలాంటి మొక్కలలో మీరు విత్తనాలు మళ్ళీ వాడాలనుకుంటే చాలా కష్టం, చాలా చాలా కష్టం. అంటే హైలీ క్రాస్ పాలినేటెడ్ క్రాప్స్లో మీరు మళ్ళా విత్తనాలు వాడాలనుకుంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటే కానీ మీరు వాడలేదు. అర్థమైంది? అయితే పువ్వు లక్షణాలని బట్టి, పువ్వులను బట్టే ఫస్టే కల్తీ అయింది గుర్తించాలి. గుర్తించాలి అంటే ఏ మొక్కలలో ఎలాంటి పూలు ఉన్నాయన్న దాన్ని బట్టి ఉంటుంది. కొన్ని కొన్ని రకాల పంటలలో మనకి క్రాస్ పాలినేటెడ్ క్రాప్స్ అంటాం మనం. ఉదాహరణకి కాకరకాయ, కాకరకాయ ఆడపూలు మగ పూలు వేరు వేరు ఉంటుంది, అవి రెండు వేరుగా కలుస్తాయి. దోసకాయ అలాంటివన్నీ ఏంటంటే కాయలు వేరు, పూలే వేరు వేరు ఉంటాయి కాబట్టి అసలు బయట నుంచి కలుస్తాయి కాబట్టి మీకు మళ్ళీ వాడుకోవడం ఉంటుంది. అలాగే బొప్పాయి, బొప్పాయిలో అసలు ఆడ చెట్టు మగ చెట్టు వేరు వేరు ఉంటుంది, ఒకే చెట్టులో రెండు ఉంటుంది, మగ చెట్టు ఆడ చెట్టు వేరు, కాయ చెట్టు ఆడ మగ చెట్టు వేరు ఉంటుంది. సో ఇప్పుడు ఏమైంది, ఒకే పువ్వు ఆడ మగ కలిసి ఉండి అసలు పిచ్చుకోదనుకోండి, పలుకునాలు క్షేమంగా వాడుకోవచ్చు. ఆడమగ కలిసి ఉండి పువ్వు పిచ్చుకుంటుంది అనవరకు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. పువ్వు పిచ్చుకుంటుంది కానీ రెండు వేరే సమయంలో మెచ్యూర్ అవుతాయి అంటే ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. అసలు రెండు వేరేగా ఉంటాయనుకుంటే మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది అంటే మొక్కల లక్షణాలను బట్టి, పూల లక్షణాలను బట్టి వచ్చింది. అంటే మనకు కేవలం హైబ్రిడ్ అవ్వడం వల్ల మాత్రమే కాదు, ఇది మొక్క లక్షణాలు. దీంతో మొక్కజొన్న ఉందనుకోండి, మొక్కజొన్నలో మీరు అదే పంట విత్తనాలు మళ్ళీ మళ్ళీ వాడుకోవాలి అనుకుంటే మీరు దాంట్లో ఇంప్రూవ్డ్ వెరైటీ తయారు చేయాలంటే చాలా కష్టం. హైబ్రిడ్ బాగా పనిచేస్తుంది. వరి లేని దాంట్లో హైబ్రిడ్ కంటే మామూలు రకాలు మంచిగా వాడాలి. అయితే కందిలో మీరు హైబ్రిడ్ తయారు చేసుకోవాలంటే ఇప్పుడు ట్రై చేసి మానేశారు, ఇది అవ్వదు. ఎందుకంటే నువ్వు పువ్వు పిచ్చుకోదు, నువ్వు పువ్వు పిచ్చుకోవాలి అనుకుంటే నువ్వు చాలా కష్టపడాలి. దానికి పత్తి ఉందనుకోండి ఏమైతే ఆడమొక్క కలిసి ఉంటాయి కాబట్టి ఏం చేస్తారు దాంట్లో తీసేసి అప్పుడు ఆడపూలు తీసుకొచ్చి దాన్ని రుద్ది విత్తనాలు తయారు చేస్తారు. ఆ పువ్వు చిన్నగా ఉంటుంది కాబట్టి నేను చేయబెట్టి పువ్వు విరిగిపోతున్నాను, అందుకని ఆడపిల్లలు అందులో చిన్నగా ఉన్న పిల్లల్ని వాడుకుంటారు. ఆడపిల్లల్ని విత్తన ఉత్పత్తులు వాడుతున్నారన్న దాన్ని బట్టి పెద్ద గొడవ అవుతుంది. విత్తన ఉత్పత్తులు పత్తి విత్తనం ఇదంతా దగ్గడానికి కారణం ఏంటంటే ఆ పూలు తీసేయకపోతుంది, మాన్యువల్ గా వాళ్ళు తీసేస్తారు. అంటే ఈ మొత్తం దాంట్లో ఉంది ఏంటి, హైబ్రిడ్ లోకి వెళ్ళాలి అనుకుంటే అదే మొక్క మగ భాగము ఆడవాళ్ళతో కలవకుండా వేరే మొక్కతో కలిసేటట్లుగా చేయాలి. విత్తనాలు మళ్ళీ వాడుకోవాలనుకుంటేనేమో అదే మొక్కలో రెండు కలవాలి. ఇది దీని వెనకాల ఉన్న ప్రాథమికమైన అంశం. అలాగే ఆమ్లం, మీరు ఆమ్లంలో చూసారా పైన ఎర్ర పూలు ఉంటాయి, కింద తెల్ల పూలు, కింద తెల్ల పూలని మాటలు వేస్తుంది ఉంటాయి. ఒక పువ్వు ఉంటే చాలు, సో ఎక్కువ ఆడపూలు ఉండి ఒకటి రెండు మగ పూలు ఉంటే మీకు సరిపోతాయి. ఎక్కువ మగ పూలు ఉండి కొన్ని ఆడపూలు ఉంటే మీకు ఇప్పుడు ఆమ్లంలో దాన్ని బట్టి మనం చేస్తారు. ఈ రెండు పూలు వేరు వేరుగా ఉండి చాలా దూరం వెళ్తుంది అనుకున్నప్పుడు వేర్పాటు దూరం ఎక్కువ పెట్టుకోవాలి ఒక రకానికి ఇంకో రకానికి. అక్కడి నుంచి వస్తున్నాం అని వేర్పాటు దూరం అండి, ఐసోలేషన్ డిస్టెన్స్ అనేది. ఉదాహరణకి మొక్కజొన్న అయితే 4 కిలోమీటర్లు పెట్టుకోవాలి ఒక పొలంకి ఇంకొక పొలంకి. అదే రకం కాకుండా వేరే రకాలకి మధ్యలో కనీసం 400 మీటర్లు దూరం ఉంటే కానీ మనకి పాలినేషన్ మనం ఆపలేదు, ఆ పొలం నుంచి మన పొలంలోకి వస్తున్నారు. అలాగే సజ్జల్లో అయితే దాదాపు 1000 మీటర్లు పెట్టుకోవాలి సజ్జ దాన్ని బట్టి ఏర్పడుతుంది. వరిలో 3 మీటర్లు పెట్టుకుంటే సరిపోతుంది, ఎందుకంటే నాకు బయటకు వెళ్ళే అవకాశం చాలా
సో ఇది వేపాట దూరం వెనకాల ఉన్న సూత్రం. పువ్వు ఎట్లా ఉంటుంది, ఆ పువ్వు నుంచి పుప్పొడి ఎంత దూరం వస్తుంది, ఈ దీన్ని బట్టి ఇది ఒక లక్షణాన్ని మనం క్యారెక్టరైజ్. నెక్స్ట్, అలాగే మన పంటలో నుంచే మనం సేకరించి వాడుకుందాం అనుకున్నాం అనుకోండి విత్తనాలు, అది కూడా చేయొచ్చు. చుట్టూ 3 మీటర్లు వదిలేసి మధ్యలో మన విత్తనాలు అన్ని సమానంగా ఉన్న మొక్కలు ఎంచుకొని విత్తనాలు వాడుతుంటే లక్షణాలు ఏమీ మారవు. చుట్టూ 3 మీటర్లు వదిలేస్తే, ఎందుకంటే 3 మీటర్ల కంటే ఎక్కువ దూరం పువ్వు అసలు ఇచ్చుకొని ఇచ్చుకోదు, ఇచ్చుకున్నా అంతకంటే దూరం పుప్పొడి రాదు. సో 3 మీటర్లు వరిలో విత్తనోత్పత్తి చేయాలి అనుకుంటే ఆఖరి మొక్క దగ్గర నుంచి 3 మీటర్లు మనం వదిలేసి అది మన పొలమైనా సరే దాంట్లో నుంచి మనం పంటకు వాడుకోండి, గింజలు వాడదు, మధ్యలో తీసుకుంటే ఈ విత్తనాలు మళ్ళీ మనం వాడుకోండి. ఇది చేసిన తర్వాత మనం నాణ్యత ఎట్లా నిర్ధారిస్తాము, సరే ఇదంతా మనం జాగ్రత్తలు తీసుకున్నాము, ఉత్పత్తి చేసినాము, ఏర్పాటు దూరం పెట్టుకున్నాము, మంచి విత్తనం తెచ్చుకున్నాము అనుకున్న తర్వాత చూస్తేనేమో విత్తనం మీరు చేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే మనలోనే ఇంకొక రైతు కావచ్చు. అంటే ఇప్పుడు మీరందరూ బాగా చేశారా లేదా అనేది ఎలా నిర్ధారిస్తాము, బయట ఆఫీసర్ అన్నా రావాలా, లేకపోతే ఈళ్ళలో ఒకళ్ళు వచ్చి చూస్తారు వీళ్ళు బాగా చేస్తున్నారా లేదా మీలో ఒకళ్ళు వచ్చి చూస్తారు, మనం చూసి వీళ్ళు ఈ జాగ్రత్తలన్నీ పాటించినారా లేదా, ఏం జాగ్రత్తలు పాటించారా, మూల విత్తనం మంచిది వాడినారా లేదా, కరెక్ట్గా తెచ్చుకున్నారా, అదే విత్తనాలు వాడారా వేరే విత్తనాలు వాడారా మొత్తం. రెండోది ఏర్పాటుతో దీని నుంచి 3 మీటర్లు కనీసం వేరే రకం ఉండకూడదు, అట్లాగా జాగ్రత్త తీసుకున్నామా లేదా. మూడోది కేజీలు వేరేసినారా లేదా, అంటే ఇదంతా సోనా మసూరి విత్తన పొలం అయితే అందులో ఆర్ఎన్ఆర్ ఏమన్నా కనిపించిందా మీకు, తీసి ఉంటే తీసేసి ఉండాలి, ముందే పూత వచ్చేలోపు మనం ఆర్ఎన్ఆర్ రకాలు తీసేయాలి. అదే వీళ్ళు ఆర్ఎన్ఆర్ ఉత్పత్తి చేస్తున్నారు అంటే దాకా సోనా మసూరి కనిపించకూడదు, అవి తీసేయాలి. ఇది కేజీ లేదు. అలాగే సరైన సమయంలో పంట కోత, గింజ గట్టిపడిన తర్వాత మనం కొయ్యాలి. కొన్ని పంటలలో ఏమైతుందంటే వరిలో పెద్ద సమస్య ఉండదు, ఎందుకంటే వరిలో మనము తినేది గింజ రెండు ఒకటే, టమాటా అట్లా కాదు కదా, తినేది వేరు విత్తనం వేరు. సో వంకాయ తీసుకున్నాం అనుకోండి, తినడానికి ఏం చేస్తాము, లేక ఒకటి పోస్తాను, విత్తనాలకి అయినప్పుడు ఎదుగుమొక్క పెట్టాలి అట్లా అనమాట. సో విత్తనాలకి అనుకుంటేనేమో పర్టికులర్ టైంలోనే దాన్ని మనం కొయ్యాలి, అది అయిందా లేదా చూస్తుంది. చూసిన తర్వాత ఏం చేస్తామంటే జాగ్రత్తలు తీసుకునేటప్పుడు మనం పరీక్ష చేయాలి. పరీక్ష చేసినప్పుడు ఏం చేస్తామంటే వేరే రకాలు ఏమైనా ఉన్నాయా అన్నది చెక్ చేస్తాం ఫస్ట్, అదర్ డిస్టింగ్విషబుల్ వెరైటీస్ అంటాం. అంటే ఉదాహరణకి ఇందాక నేను చెప్పినట్టు సోనా మసూరి తీసుకుంటే గింజలు పెట్టి సోనా మసూరిలో వేరే రకాలు ఆర్ఎన్ఆర్ కానీ హెచ్ఎండి కానీ ఇంకేమైనా కలిసినాయా అనేది గింజలని చూస్తాం ఫస్ట్, అది ఎంత శాతం ఉంది, 0.02% కంటే ఎక్కువ ఉంటే అక్కడే తీసేస్తాం, ముందే తీసేస్తాం. రెండోది తేమ శాతం 11-12%, అలాగే మొదటి శాతం 98%. ఎట్లా చూస్తాము, దానికి మీటర్లు ఉంటాయి, మనకు తేమ శాతం ఎంత ఉంది అనేది చూడాలనుకుంటే ఒక మీటర్ ఉంటుంది. మొదటి శాతం దగ్గర 100 ఇచ్చి 100 గింజలు తీసి వేస్తే మనకి మొలక వస్తుంది, ఎన్ని గింజలు మొలకెత్తినాయి అనేది చూస్తాం. అంటే 100 గింజలు మొలకేస్తే 98 మొలకెత్తాలి, అప్పుడే మీద విత్తనాల కింద లెక్క సగమే మొలకెత్తినాయి అనుకోండి, విత్తనాలు అమ్మడానికి కష్టం. అలాగే మనము అందులో వేరే రకాలు కలిసినాయా లేదా అన్న చూడడానికి ఏం చేస్తారంటే ప్రూఫ్ ఉంటున్నాను, ఎంత విత్తనాలు తీసి లెక్కేసుకుంటే ఆ 100లో ఎన్ని వింటాయి కలిసాయి అన్నమాట, 100లో 2 కంటే ఎక్కువ అది దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేస్తాం మంచిగా లేదా అనేది. ప్యూరిటీ లెక్కేసేది ఇలా అది, దీన్ని గ్రోత్ టెస్ట్ అంటాం అనమాట. అంటే మొలక రావటమే కాకుండా యూనిఫార్మిటీ కూడా ఉంటుంది, అంటే మొక్క మొదట 2 ఆకులు వచ్చే సమయానికి అంత అదే లక్షణాలు ఉన్నాయా లేదా అన్నది చూడటానికి గ్రో అవుట్ టెస్ట్. సింపుల్ పేపర్లో కానీ ఇసుకలో కానీ అట్లాగే ఆరోగ్యంగా ఉందా లేదా అని చూడటం కూడా చాలా ముఖ్యమైనది. అంటే మనకు మొలక రాగానే పూతలున్నవి ఆరోగ్యంగా ఉన్న మొక్కలు, అదేమో ఆరోగ్యంగా లేని మొక్కలు ఏమైనది గింజ బాగా కనిపిస్తున్నారు, మొలక వచ్చిన తర్వాత చూస్తేనేమో వంగిపోయి పోయి ఇట్లా ఉంది. సో ఇది కూడా చూస్తాం అన్నమాట, పరీక్ష చేసినప్పుడు ఇవి పరీక్షలు చేశారు, ఫిజికల్గా చూడటమే కాకుండా ఇవి జబ్బులు ఏమైనా ఉన్నాయా లేదా. నెక్స్ట్, అలాగే ఇలాంటి జబ్బులు గింజల మీద మచ్చలు ఇలాంటివి ఏమైనా ఉంటే ఇవన్నీ మళ్ళీ తర్వాత పంటకు వస్తాయి,
రాకుండా ఉండడం కోసం ఇలాంటి ఏమైనా ఉంటుంది బీపీ. ఇవన్నీ ఎందుకంటే మీకు ముఖ్యంగా విలువ చేసుకోవాలి అనుకుంటే కదా 5-14% తేడా మధ్యలో ప్రతి ఒక్క శాతం తేడా పెరిగిన కొద్దీ విత్తనాల లైఫ్ తగ్గిపోతుంది. సో మనకి 5-8 కంటే దాటుతుంది అనుకోండి విత్తనాల లైఫ్ తగ్గిపోతుంది. అంటే వాళ్ళకి మామూలుగా అయితే సంవత్సరం నిలవ పెట్టుకోగలిగిన విత్తనాలు మీకు 6 నెలల్లో సగానికి తగ్గిపోతుంది. దాని జీవన ప్రమాణం జర్మినేషన్ పీరియడ్ వయబిలిటీ అంటాం దాన్ని, ఆ జర్మినేషన్ పీరియడ్ తగ్గిపోతుంది. అలాగే టెంపరేచర్ పెరిగినా సరే, నిలవ పెట్టినప్పుడు టెంపరేచర్ పెరిగినా సరే ప్రతి 5 డిగ్రీలు పెరిగిన కొద్ది అంటే 30-35 అయింది అనుకోండి టెంపరేచర్ సగం జీవితం తగ్గిపోతుంది విత్తనాలు. అందుకని మనం నిలవ పెట్టే దగ్గర చల్లగా ఉండాలి, చల్లగా ఉండాలి, తేమ శాతం కరెక్ట్ ఉండాలి. ఈ రెండు చాలా కీలకం. అంటే మనం గ్రామంలో ఎక్కడైనా జాగ్రత్త తీసుకోవాలనుకున్నా కానీ తేమ శాతం పెరగకుండా టెంపరేచర్ పెరగకుండా ఈ రెండు చూసుకోవాలి. అందుకని పాతకాలంలో ఏం చేసేవాళ్ళంటే ఇలా కట్టేసేవాళ్ళు. అది కట్టేసేప్పుడు ఏమవుతుంది అంటే బయటికి గాలి రాదు, గాలి రాకపోతే 100 ఏళ్ళు పెంచుతాం ఎండ పెట్టి లోపల పెట్టిన తర్వాత ఆయన కాడ పూసేస్తుంది, మట్టి పూసేసి కాడ పూస్తారు సార్. నాకు 100 సంవత్సరాలు అయినా విత్తనాలు ఎక్కడికి పోవు. మనం సంచుల్లో వేసి బయట పెడుతున్నాం కాబట్టి అయితే డ్యామేజ్ అవుతుంది. అట్లా పెట్టుకున్నదంతా ఏమి డ్యామేజ్ ఉన్నా ఇలా పెట్టుకున్న దాంట్లో కూడా మనం చాలా సందర్భాలు ఏమైనా కూడా మనకు వేరే వస్తుంది కదా మనం పెట్టుకుంటాం అనుకుంటాం. బయటికి ఎండ పడుతుంది, బయటికి ఎండ పడుతుంది, ఆ ఎండ పడటం వల్ల వేడి అయింది బాగా మనకు అట్లా పడకుండా ఉండే ప్రాంతం ఉండాలి. జాగ్రత్తలు తీసుకోవటం ఏమైతుందంటే ఇప్పుడు వేరే రోజు ఒకటే కాదు వెళుతులు పడకుండా ఎందుకు చేస్తున్నామో నాకు అర్థమైతే మనం ఆ జాగ్రత్తలు తీసుకోవటం సులభమైంది. అలాగే ప్రాసెసింగ్ చేసుకోవడానికి కూడా చాలా పెద్ద ఎక్విప్మెంట్ అవసరం లేదు. మనకు మనం వాడుకోవాలనుకుంటే జల్లెడ్ చేసుకొని వాడుకోవచ్చు. అలా కాకుండా చేసుకోవాలనుకుంటే చిన్న చిన్న మెషిన్ ఉన్నాయి, ఆ పైన 2 మెషిన్లు. ఈ మొదటి అయితే మీకు కరెంటు గరెంటు కూడా అక్కర్ల, పైన బస్తా పోస్తే ఇలా తిరిగి మంచి విత్తనాలు ఒక చోట పడతాయి, మామూలు తాలు విత్తనాలు ఇవన్నీ ఇంకో చోట పడతాయి, 2 కుప్పలు వేరువేరుగా పడతాయి అన్నమాట. ఇలాంటి లేదు ఊరికి ఎత్తిపోయింది, ఎత్తిపోస్తే మంచి విత్తనాలన్నీ ఒక చోట పడతాయి, తాలు ఇంకా ఒక్కొక్క చోట. ఇది మామూలు పక్కకి ఏం కాకుండా మా విత్తనాలకే కాకుండా మామూలు వాటికి కూడా వాడుకోవచ్చు. మామూలు మార్కెట్ దొరుకుతుంది 2000 ఇనపది అనమాట. ఇలాగా 3 రౌండ్లు తిరిగి తిరిగి వచ్చేసరికి మీకు 2 సపరేట్ అంటే మంచి విత్తనాలు బలం బరువు ఉంటాయి, తాను విత్తనాలు బరువు తక్కువ ఉంటాయి. సో బరువు అనేది ఒక దాంట్లోకి వెళ్ళిపోతాయి, తాను అంటే ఒక దాంట్లోకి చిన్న మిషన్ సింపుల్ మిషన్ అది ఒకే బరువు అనుకున్నప్పుడు సుమారుగా సైజ్ ఒకేలాగా ఉంటుంది. అది కాకపోతే జల్లెడ, ఇది జల్లెడ, ఈ మిషన్ కూడా అది కాకపోతే ఇది ఇది మోటార్ దాని మీద నడిచేది మామూలుగా ట్రాక్టర్ పెట్టుకొని తీసుకెళ్ళచ్చు. ఇది మా రైట్ కోఆపరేటివ్స్ లో కొన్ని రకాలు ఉన్నాయి. సో ఇది కూడా సబ్సిడీ మీద దొరుకుతుంది మనకి. మామూలుగా అయితే 5-6 లక్షలు ఉంటుంది అది, మనకి దాదాపు 50% వరకు సబ్సిడీ ఉంటుంది. ఇదైతే మనం ట్రాక్టర్ తగిలించుకొని ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ళచ్చు. ఈ ఊరు కావాలంటే ఇది కాకుండా అది పెద్దది, అది కంటికి 4 టన్నులు చేసేది, ఈ రోజు 1 టన్ను చేసేది, అది 2 కిలోలు 3 కిలోలు అట్లా మన అవసరాన్ని బట్టి మనకి ఏది కావాలనుకుంటే అది మనము తెచ్చుకోవచ్చు. సో మనం ఎక్కువ పంట ఎక్కువ రకాలు సంవత్సరంలో ఆకుమల్లి చేస్తున్నాము మనం ఇలా గుర్తు పెట్టుకోవచ్చు. ఇది ఈ రెండింటికి మధ్యలో కూడా ఉన్నాయి ఇప్పుడు. సో మనకు మనం ఏం చేస్తున్నాము అన్నదాన్ని బట్టి అందరి మధ్యలో ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. మనం ఇది ఏర్పాటు చేసుకుంటే ఇది పంట కోసం విత్తనాల కోసమే కాకుండా పంట కోసం కూడా వాడుకోవచ్చు. దీనికి మళ్ళీ మనం ఒక పళ్ళలు పెట్టుకున్నాం అనుకుంటే బియ్యం చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు. ఇదంతా క్లీనింగ్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ దీనికి క్లీన్ అయిపోతుంది ఇదంతా. ఆ తర్వాత ఓన్లీ మనం కావాల్సింది ఏంటప్పుడు రైస్ చేసే మిల్ ఒకటి కావాలి, ఆ మిల్ ఒకటి దీనికి యాడ్ చేసుకుంటే మనం పడి మిల్లు కలిపి 1 యూనిట్ మనము పెట్టుకోవచ్చు. ఇది మీ టెన్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూస్. ఇక్కడ ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి?